నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రాజకీయాల్లో వలసలు అనేవి సర్వసాధారణం. అధికార పార్టీ వైపు చూడడం ప్రతి చోట జరుగుతూనే ఉంటుంది. అదే ఇప్పుడు ఏపీలో వరుసగా జరుగుతున్నాయి. వైసీపీ నుంచి నేతలు వలసబాట పడుతున్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటూ పార్టీ మార్పులపై దృష్టి పెట్టారు. అటువంటి నేతల్లో మరో సీనియర్ నేత పేరు బయటికి వచ్చింది. ఆయనే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 40 ఏళ్ళు చక్రం తిప్పిన నాయకుడు కరణం బలరాం. ఇప్పుడు కరణం బలరాం పార్టీ మారడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకి అధ్యక్షుడిగా వైసీపీ నేత ఆయన కుమారుని అనౌన్స్ చేసింది. కానీ వెంకటేష్ సున్నితంగానే నో చెప్పేశారట. దీనికి కారణమేంటి? అప్పటి నుంచే అసలు చర్చ మొదలైంది. కరణం బలరాం పార్టీ మారబోతున్నారా అన్న వార్తలు జోరందుకున్నాయి. దానికి ఊతమిస్తూనే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కరణం బలరాం టీడీపీలో చక్రం తిప్పారు. సుదీర్ఘ రాజకీయ నాయకుడిగా తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 2014లో టీడీపీ టికెట్పై నెగ్గి వైసీపీ పంచన చేరారు. అప్పుడు కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహాయంతో ఆయన వైసీపీలో చేరారు. ఆనాటి పరిణామాలు పరిస్థితిలో కారణమేదైనా ఆయన వైసీపీ గూటికి చేరిపోయారు. ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసిందే. అయితే ఆయన కుమారుని ఎమ్మెల్యే చేయాలని కరణం బలరాం కలలు కన్నారు. ఆ కలలను నిజం చేసుకునే దిశగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించుకుని వైసీపీ నుంచి పోటీ చేసినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు తన కలను నిజం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు కరణం బలరాం. అందుకే ఆయన ఏ ప్లాన్ బి ప్లాన్తో రెడీగా ఉన్నారట. ఇంతకీ ఏంటా ఏ ప్లాన్ అంటే ఆయన పాత గుట్టికే చేరిపోతారు అన్న చర్చ జరుగుతోంది. అయితే దీనికోసం ఆయన ప్రయత్నాలు కూడా చేసేస్తున్నారట. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది మాత్రం సందేహమే. ఎందుకంటే చంద్రబాబు ఆల్రెడీ ఆయన సన్నిహితుల దగ్గర మాట్లాడారట. అయితే ఆయన పాత గుటికి చేరే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది సందేహమే. ఎందుకంటే టీడీపీ అధినేత దీని మీద పెద్దగా ఆసక్తి కనబరచడం లేదట. ఎందుకంటే రెండు పడవల మీద కాళ్ళు పెట్టే వాళ్ళ మీద ఆయనకి ఆసక్తి లేదు. సో కరణం బలరాంకి టీడీపీలో అవకాశాలు తక్కువే అంటున్నారు విశ్లేషకులు. అయితే మరి ప్లాన్ బి ఈ విషయానికి వస్తే ఆయన జనసేనలోకి వెళతారు అనేది చర్చ జోరుగా సాగుతోంది. అయితే కరణం బలరాం జనసేనలో చేరతారు అన్న వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఆయన ఆయన కొడుకు జనసేనలో చేరిపోతారు అన్న వార్తలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. బాలినేని శ్రీనివాస్ ఉమ్మడి ప్రకాశం జిల్లా మీద ఫోకస్ పెట్టారు. ఆయన కూడా మొన్ననే జనసేనలోకి చేరిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ తండ్రి కొడుకుల్ని జనసేనలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ దిశగానే కరణం బలరాంతోనూ వెంకటేష్తోనూ చర్చలు జరిపారు అంటున్నారు నేతలు.